శ్రీ గురుభ్యో నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయ నమో నమః. ఓం మనోజవం మారుతు తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మశం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తదుకుతమస్తకాంజలిం భాష్యవారి పరిపూర్ణ లోచనం మారుతి నూతనాక్షిసాంతకం. ప్రేక్షక మహాశీలందరికీ జనవరి 3వ తారీఖు 2023 మంగళవారము శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంతరుతు పుష్యమాసము శుద్ధ ద్వాదశి రాత్రి 10:48 వరకు ఉంటుంది. కృతికా నక్షత్రము సాయంత్రం 5:55 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం నుండి ప్రవేశిస్తుంది. అమృత గడియలు 3:25 నుండి 5:04 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 7:07 వరకు మాత్రమే ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:38 నుండి ఉదయం 9:30 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:43 నుండి రాత్రి 11:35 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయము సాయంత్రం 5:34. రావుకాలము 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. గుళిక కాలము 12:00 నుండి 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మంగళవారం రోజున కుజగ్రానికి రాహుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున కుజగ్రాని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంత ఎనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలిగిపోయి ఆరోగ్యం చక్కబడుతుంది. కుజగ్రానికి ప్రీతికరంగా పగడనరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడనరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మేషరాశి వారు నల్లచంద్ర వృక్షాన్ని వృశ్చిక రాశి వారు కన్న చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషం ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర చిత ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడనరత్నం ధరించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచండ్ర వృక్షాన్ని చిత్తా నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమ్ము వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషం ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణే గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి కుజుని యొక్క అనుగ్రహతకు పాత్రలు అవుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా విలంబావు చొప్పున సద్బ్రాహ్మణికి నీలం రంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతయి అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి చతవేషం ఈ 3 నక్షత్రం వారు కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా గోమేధిక రత్నం ధరించి మినుములు దానం చేయడం వల్ల రాహుగ్రహానికి ప్రీతి పాత్రులు అవుతారు. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని చతవేష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయం 3:00 నుండి 4:30. ఈ సమయంలో దేవీ దేవతలు కనుక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గా భవానికి ప్రీతికరంగా ఈ రాహుకాల సమయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రీతిపాత్రంగా లలితా సహస్రం కుంకుమార్చన గాని కనకదార స్తోత్రంతో అర్చన గాని జరిపించుకున్నట్ల మీకున్నటువంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు, గమనించగలరు. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి, వివాహ ప్రతిబంధిక దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా అట్టిమలతోటి అర్చన గాని తులసి దళాలతో అర్చన గాని ఆకుపూజ కార్యక్రమం గాని జరిపించండి. అలాగే ఆంజనేయ స్వామివారికి
ప్రీతికరంగా హనుమత్ బడబాల స్తోత్రంతో గాని, ఆంజనేయ స్వామి దండగుణంతో గాని, హనుమాన్ రక్షా స్తోత్రంతో గాని, అలాగే సుందరకాండ పారాయణ గాని, హనుమాన్ చాలీస గాని పారాయణ చేయండి. తద్వారా సకల భయాందోళనలు కూడా తొలగిపోయి, శాకిని ఢాకిని దయ గాలి దయంబులను కూడా తొలగిపోయి, భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష కిన్నెర గరుడ గంధర్వ మొదలగు దోషాలను కూడా తొలగిపోయి సర్వత్ర ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమే లేదు, గమనించగలరు. సకల విద్యాప్రదాత ఆంజనేయ స్వామి కాబట్టి అందరూ కూడా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి విశేషమైన పూజలు జరిపించడం వల్ల పైన చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిపాత్రము సంతాన దేవుడు కావున సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా కందులు దానం చేయడం వల్ల కానీ, ఎరుపు రంగు వస్త్రాలను కందులు దానం చేయడం వల్ల కుజదోషం కానీ కాలసర్ప దోషం కానీ తొలగిపోతుంది, సంతాన సౌఖ్యం కలుగుతుంది, వివాహం కానీ స్త్రీ పురుషులకు త్వరితగతులు వివాహం జరుగుతుంది, వివాహ ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, గమనించగలరు. మంగళవారం రోజున అమ్మవారికి కూడా, అమ్మవార్లకు కూడా విశేషమైన రోజు ఈ రోజు కావున అమ్మవార్లకు ప్రీతికరంగా ఉదయం అమ్మవార్లకు ప్రీతికరంగా పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా శక్తానుసారం అలంకరణ జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన గాని, లక్ష్మీ అష్టోత్ర శతనామాలు గాని, సహస్రనామాలు గాని చదువుకున్న ఎడల కుంకుమార్చన జరిపించుకోవడం వల్ల, పుష్పార్చన జరిపించుకోవడం వల్ల అనుకున్న సమస్యలను కూడా తొలగిపోయి సర్వత్రా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే మంగళవారం రోజున కుజుడు ప్రీతికరం కాబట్టి కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి ఈ శుభకృతరావ సంవత్సరంలో జనవరి మాసం నందున మేషరాశి వారికి, ఈ జనవరి మాసం నందున నూతన సంవత్సరంలో మేషరాశి వారికి అత్యంత వైభవభేదంగా మీ యొక్క జాతకం ఉందని చెప్పవచ్చును. గ్రహబలం బాగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, పాత మిత్రులను కలుసుకుంటారు, అనుకున్న సమయానికి ధనం ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, విలాసవంతమైన యాత్రను మీరు చేయగలుగుతారు, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, మీకు అప్పులు కూడా తిరిగిపోతాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ జనవరి మాసం నందున గ్రహబలం బాగా ఉండడం వల్ల పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది, ఏ పని మీరు తలపెట్టినా కూడా బంగారం లాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందుకు వెళ్లడం వల్ల మిమ్మల్ని చూసి గౌరవిస్తారు, వ్యాపార లావాదేవీలందు కూడా మధ్యవర్తిత్వం చేయడం వల్ల, అలాగే భూగృహంలో మధ్యవర్తిత్వం చేయడం వల్ల వ్యాపారాలన్నీ కూడా మీకు బాగా సజావుగా సాగుతాయి, లాభసాటిగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది, సర్క్యులేషన్ కూడా మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.